నాయకురాలు పోతుల సునీత గారు గౌరవనీయులైన పోతుల సునీత గారు టీడీపీలో ఉండగా పిల్లలు పెట్టిన పిల్లిలాగా ఆ ఇల్లు ఆ ఇల్లు ఆ ఇల్లు తిరిగినట్లుగా ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు తిరిగి ఆశించిన చోట సీటు రాక సీటు ఇచ్చిన చోట ప్రజాదరణ పొందలేక అన్ని చోట్ల పరాభవం ఎదురయ్యి చివరికి సప్త సముద్రాలు ఇది సెప్టిక్ ట్యాంక్లో పడ్డట్టుగా వైసీపీ అని ఒక సెప్టిక్ ట్యాంక్లో పడ్డారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. పడినప్పుడు ఆ సెప్టిక్ ట్యాంక్ కంపు కూడా మీకు అంటుకొని మీ భాష మీ బుద్ధి మీ ఆలోచనలు కూడా అవే కంపుతో మాట్లాడుతున్నారు. మహిళా నాయకురాలు, సీనియర్ మహిళా నాయకురాలు, రాజకీయ అనుభవం ఉన్న మీలాంటి వాళ్ళు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే మాలాంటి వాళ్ళకి మంచి రాజకీయం నేర్పించేలాగా ఉండాలి. కానీ ఇలా కంపు కొట్టిన రాజకీయాలు కంపు కొట్టిన మాటలు మాట్లాడకూడదమ్మా పెద్దలు. పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి మాట్లాడారే, రాష్ట్రానికి ఆయన ఇంత చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు భార్యలు ఎప్పుడన్నా నీకు వచ్చి కంప్లైంట్ చేశారమ్మా? ఇవాళ నువ్వు భజన చేస్తున్న నాయకుడి యొక్క చెల్లి నా అన్న నాకు ఇలా అన్యాయం చేశాడని పక్క రాష్ట్రానికి వెళ్ళింది. తల్లి నా కొడుకు సరైన వ్యక్తి కాదు అని పార్టీ అధ్యక్షురాల పదవి కూడా రాజీనామా చేసింది. మరి అట్లాంటి వ్యక్తికి నువ్వు భజన చేస్తున్నావు, పవన్ కళ్యాణ్ గారికి విలువలు లేవా? విలువలు లేకే సొంత కుటుంబ సభ్యులకి అన్యాయం చేసుకుంటాడమ్మా పదవుల కోసం ఆయన? ఏ పవన్ కళ్యాణ్ గారి భార్య వల్ల రాష్ట్రానికి రాజధాని లేదమ్మా? ఏ పవన్ కళ్యాణ్ గారి భార్య వల్ల ఎంతమంది భార్యలో కుస్తీలు తిరుగుతున్నాయమ్మా? కల్తీ ప్రభుత్వం అమ్మే కల్తీ మద్యం తాగి ఏ భార్య వల్లమ్మా యువతకు ఉద్యోగాలు లేక పెళ్లిళ్ళు కాక రోడ్డున పడి తిరుగుతున్నారు? ఏ భార్య వల్లమ్మా రాష్ట్రానికి అప్పులు పెరుగుతున్నాయి? ఏ భార్య వల్లమ్మా ఈ రకంగా రేట్లు పెరుగుతున్నాయి? ఏ భార్య వల్ల వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది? ఏ భార్య వల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతినింది? ఏ భార్య వల్ల ప్రభుత్వం బెదిరింపులకు లోబడి బెదిరింపులకు భయపడిపోయి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ హక్కులను కూడా కోల్పోయి బానిసలాగా బతుకుతున్నారు? రాజకీయం వ్యక్తి గురించి చేయకండి అమ్మ, వ్యవస్థ గురించి చేయండి. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, వ్యక్తులు పదవుల్లో ఉంటారు పోతారు, కానీ విలువలు ముఖ్యం. అలాంటి విలువలు దిగజారిన రాజకీయం మీరు చేయకండి, ముఖ్యంగా మహిళా నాయకురాలు చేయకండి. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే భాష, మీరు విమర్శించే విధానం ప్రతిదీ మీ క్యారెక్టర్ను ఫస్ట్ తెలిపింది, ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ను కాదు.